ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు అంటే మే ఇరవై ఏడవ తేదీన కందుకూరి వీరేశలింగం గారి నూట ఐదవ వర్ధంతి సందర్భంగా ఎస్ఎన్ రమేష్ గారు కందుకూరి జీవితమంతా కథనరంగమే అనే అంశం గురించి చెప్పిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సంఘ సంస్కర్తగా నవయుగ వైతాళికుడుగా స్త్రీ విద్య కోసం పాటుపడిన మూఢాచారాలకు వ్యతిరేకంగా జీవితాన్ని గడిపిన కందుకూరి వీరేశలింగం బహుముఖ ప్రజ్ఞావంతులు సుబ్బారాయుడు పున్నమ్మ దంపతుల ఏకైక సంతానంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమహేంద్రవరంలో వీరేశలింగం జన్మించారు కార్యసాధకుడు సాహసిగా జీవించిన కందుకూరి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మద్రాసులో మరణించారు వీరశలింగం నాటికి తెలుగునాట మూఢాచారాలు ఛాందసవాదంతో నిండిపోయి ఉంది ఒకవైపు ఎనిమిది సంవత్సరాల బాలికకు అరవై సంవత్సరాలకు పైబడిన ముసలివాళ్లతో పెళ్లిళ్లు జరిగేవి బాలికలు యుక్తవయస్కులు అయ్యేటప్పటికీ వైధవ్య ప్రాప్తి ఆ తర్వాత బోడిగుండ్లు చేయించి తెల్లచీరలు కట్టబెట్టి కురూపులను చేసేది సమాజం వారికి ఏసడింపులు చేత్కారాలు అంతేకాకుండా ఇంటా బయట కూడా అన్ని సామాజిక కార్యకలాపాల నుండి బహిష్కారాలు మూఢాచారాలను మాటల్లో వ్యతిరేకించడం మాత్రమే చేయకుండా ఆచరించి చూపారు వీరేశలింగం కోరంగిలో హెడ్మాస్టర్ గిరిలో అమావాస్య రోజున చేరి అక్కడ పూర్వాచార పారాయణుల్ని పెద్దల్ని ఆశ్చర్యపరిచారు తన ఖగోళ జ్యోతిష్యాది శాస్త్ర పరిజ్ఞానంతో వారి పిడివాదాన్ని కొట్టిపారేశారు ఆ రోజు కూడా తక్కిన రోజుల్లాంటిదేనని వాదించారు సనాతన సంప్రదాయవాది అయిన తన తల్లి మాటను కాదనలేక వీరేశలింగం ఓ భూతవైద్యుణ్ణి ఇంట్లోకి రానిచ్చారు అంధవిశ్వాసాలను అడ్డం పెట్టుకుని ఆవిడ దగ్గర నుంచి డబ్బు గుంజాలన్న ప్రయత్నాన్ని వీరేశలింగం అడ్డుకున్నారు మూఢ విశ్వాసాలను పోగొట్టాలంటే ప్రకృతి శాస్త్ర విజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం అవసరమని వీరేశలింగం ఆనాడే గుర్తించారు అందుకోసం పదార్థ వివేక శాస్త్రాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో అనువదించి ముద్రించారు తెలుగులో ప్రకృతి శాస్త్రాలు లేని లోపాన్ని నివారించడానికి కొంత కృషి చేశారు మన దేశంలో శాస్త్ర వెనుకపట్టు పట్టడానికి గల కారణాన్ని ఇంటి పెరటిలో ఉన్న అరటి చెట్టుకి కొస నుండి కాక మధ్య నుండి చీల్చుకుని వచ్చిన పువ్వుకు వేసిన గెల అరిష్టదాయకమని అందువలన ఆ చెట్టును కొట్టించి వేయమని చాలామంది చెప్పారు వారి మాటలను వీరేశలింగం పట్టించుకోలేదు ఇంటి దూలానికి పట్టిన తేనె పట్టు అశుభ సూచికమని పలువురు పలు విధాలుగా చెప్పారు వీరేశలింగం వినలేదు మంచి రోజు చూసుకుని ఉద్యోగంలో చేరమని ఇంటిలోని వారు బంధువులు బ్రతిమాలారు కాని ఆయన నాడు ఉద్యోగంలో చేరారు ఆయన మద్రాసులో ఉండగా చారల గుర్రం కొన్న యజమానికి ప్రాణగండం ఉందని అందరూ భయపడసాగారు వీరేశలింగం దానిని చౌకగా కొని పగలు రేయి దాని సేవలు పొందారు ఇలాంటి నిర్దిష్టమైన ఆచరణ అనుయాయులకు ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది ప్రతి స్త్రీకి విద్య విలువైన ఆభరణమని నమ్మారు స్త్రీ విద్య హిందూ శాస్త్ర సమ్మతము కాదని పూర్వాచార విరుద్ధమని స్త్రీ విద్యాభ్యాసం వలన కేడుమూడునను వాదములు సహజ ప్రవీణురాలైన స్త్రీలపై ఆధిపత్యం కొరకు చేయు అధర్మ ప్రలాపనలని వీటిని తిరస్కరించాలి అన్నారు స్త్రీల స్థితి బాగుపడినదే దేశం బాగుపడదని విశ్వసించిన వీరేశలింగం వారిని చైతన్యవంతులను చేసేందుకు విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించారు వీరేశలింగం బాలికల పాఠశాలను నిర్మించారు స్త్రీ ఉపాధ్యాయుల్ని నియమించారు పదమూడు సంవత్సరాలలోపే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలనే ఆచారం పేరుతో కన్యాశుల్కం తీసుకుని ఆడపిల్లలను ముసలివారికిచ్చి పెళ్లిళ్లు చేసేవారు కొద్ది కాలంలో భర్త చనిపోతే స్త్రీలను భౌతిక మానసిక హింసకు గురిచేసి కృంగి కృషించిపోయేలా చేస్తున్న దయనీయ స్థితిని పోగొట్టడం కోసం వితంతు వివాహాలు చేసే ఉద్యమాన్ని వీరేశలింగం సాగించారు నూట పన్నెండు వితంతు వివాహాలను చేయించారు ఆయన కృషికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి అయినా పట్టుదలగా ప్రయత్నం చేశారు అనేక మంది యువతీ యువకులతో పాటు వీరేశలింగం భార్య రాజలక్ష్మమ్మ ఈ కృషిలో ఎంతో ఆదర్శంగా వెన్నుదన్నుగా నిలిచారు నినాదాలకు పరిమితమైన రాజకీయాల వలన నిర్దిష్టమైన కార్యాచరణ గల సంస్కరణ ఉద్యమాలు వెనుకపట్టు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయాలు సంఘ సంస్కరణ రెండూ ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందాలని జీవిత చరిత్ర చేసిన విజ్ఞాపనములో ఆకాంక్షించారు రాజ్యాంగపరమైన స్వాతంత్ర్యం వలన ఉపయోగముందనుట ఒక మధుర స్వప్నం ఆ కళ నిజం కావాలంటే మనం కుల మత భాషాపరమైన సంస్కరణలు అవలంబించాలి సంఘంలో ఐక్యతకు సంస్కరణ ఉద్యమం తోడ్పడుతుంది అలాంటి ఐక్యమత్యంతో మనం అభివృద్ధి సాధించగలమని నమ్మిన మార్గదర్శి కందుకూరి సమాజ హితం కోసం వీరేశలింగం సాహిత్యాన్ని మహత్తర సాధనంగా ఎంచుకున్నారు తెలుగు నాటకాలు రాయటం పద్దెనిమిది వందల అరవైలోనే ప్రారంభమైన తొలి ప్రదర్శన మాత్రం పద్దెనిమిది వందల ఎనభైలో జరిగింది వ్యవహార ధర్మబోధిని అనే పేరుతో వీరేశలింగం తొలి రంగస్థల ప్రదర్శనతో ప్రథమ ఆధునిక ఆంధ్ర నాటక ప్రయోక్తగా గుర్తింపు పొందారు శతాధిక గ్రంథకర్త అయిన వీరేశలింగం నాటకరంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి ఆ మహనీయుని జయంతి రోజైన ఏప్రిల్ పదహారు తెలుగు నాటక దినోత్సవంగా కళాకారులు స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు సాహిత్య రచనల కృషిలో తొలి వికట కవిత్వం తొలి వ్యంగ్య పరిహాస రచన తొలి సాంఘిక నాటకం తొలి నవల ఇలా అనేకానేక సాహితీ ప్రక్రియలలో తన చెరగని ముద్రను వేసుకుని తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు ఎన్నెన్నో ఆంగ్ల నాటకాలు అనువదించటమే కాక కాళిదాసు సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం మానవికాగ్ని మిత్రం హర్షిని రత్నావళి వంటి రచనలను తెలుగులోకి అనువదించారు స్వతంత్రంగా పలు పౌరాణిక సాంఘిక నాటకాలు రాశారు కందుకూరి పూజలు వ్రతాల పట్ల విముఖత ఉండేది జంజం తీసివేశారు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు పాటించారు ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మూఢనమ్మకాలు ఎంత తక్కువ ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి పథంలో పోతుందని నమ్మిన ప్రజ్ఞాశాలి కందుకూరి తను నమ్మిన ప్రతి అంశాన్ని ఆచరణలో పెట్టిన ధీశాలి స్త్రీలను సమానంగా గౌరవించే కాలం మూఢనమ్మకాలు నశించిపోయే స్థితి అవినీతి లేని రాజకీయాలు వ్యవస్థలు ఏర్పడే వరకు ఆదర్శనీయుడే ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన జీవితం మనకు ఆదర్శవంతమైంది మార్గదర్శకమైంది ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సంధించిన సమస్యలు నేటికి సజీవంగా ఉన్నాయి వాటి పరిష్కార మార్గాలతో ముందుకు అడిగేయడమే ఈ సందర్భంగా ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఎస్ఎన్ రమేష్ గారు కందుకూరి జీవితమంతా కథనరంగమే అనే అంశం గురించి చెప్పిన విషయాలను తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Download Samram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.